హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఇంటి రుచి. నా పేరు చైతన్య. ఈ రోజు నేను మీకు మా ఫ్రిడ్జ్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూపిస్తాను. మా ఫ్రిడ్జ్ చూద్దాం, రండి. ఇది మా ఫ్రిడ్జ్ అండి. దీని కెపాసిటీ వచ్చి 220 లీటర్స్. ఈ క్యూట్ క్యూట్ స్మైలీస్ అని మా సిస్టర్ ప్రిపేర్ చేసింది మా పాప కోసం. సో ఇవి మాకు చాలా స్పెషల్. ఇవన్నీ తను మ్యాగ్నెట్స్ పైన ఆర్ట్ వేసింది, స్మైలీ ఆర్ట్. సో మనం ఫ్రిడ్జ్ లోపల చూద్దాం, రండి. ఫస్ట్ మనం ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే మనకి 2 సెక్షన్స్ ఉంటాయి, ఫ్రీజర్ సెక్షన్, రిఫ్రిజిరేటర్ సెక్షన్, తెలుసు కదా. ఫ్రీజర్ సెక్షన్ లో ఏమేమి ఉంటాయి చూపిస్తాను. ఫస్ట్ ఇది మా ఇది ఈ బాక్స్ లో నేను యాక్చువల్గా పాల మీగడ స్టోర్ చేస్తాను, ఎందుకంటే నేను ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేస్తాను. సో అందుకని పాల మీగడ బయట పెడితే పాడైపోతుంది కదా, అందుకని నేను ఫ్రీజర్ లో స్టోర్ చేసుకుంటాను. ఇది 15 to 20 డేస్ పడుతుంది నాకు ఈ బాక్స్ ఫిల్ అవ్వడానికి. వన్స్ ఇది ఫిల్ అయితే నెయ్యి ప్రిపేర్ చేసుకుంటాను. తర్వాత ఈ గ్యాస్కెట్స్ పెడతానండి. గ్యాస్కెట్స్ ఎందుకు అంటే మనకి ప్రెషర్ కుక్కర్లో అప్పుడప్పుడు అన్నం పొంగడము లేదంటే ప్రెషర్ రిలీజ్ అయిపోవడం జరుగుతుంది. సో ఇది మా మమ్మీ చెప్పిన టిప్పు. ఇవన్నీ ఐస్ క్యూబ్ ట్రే పెడతాను. అలాగే ఏమైనా నాన్ వెజ్ ఐటమ్స్ ఇప్పుడు చికెన్, ఫిష్, ప్రాన్స్ అలాంటివి తెచ్చుకున్నప్పుడు ఒక 2-3 డేస్ తర్వాత నేను వాడతాను అన్నప్పుడు నేను ఫ్రీజర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను. తర్వాత ఇది మాకు ఫ్రెష్ జోను. ఈ ఫ్రెష్ జోన్లో నేను యాక్చువల్గా ఓన్లీ బటరు, చీజు అవి పెడతాను అనమాట, ఎందుకంటే ఇవి ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉండాలి కాబట్టి నేను ఈ సెక్షన్లో పెడతాను. ఇంకా పన్నీరు లేకపోతే మష్రూమ్స్ ఏమైనా తెచ్చుకున్నా కూడా నేను ఈ సెక్షన్లో పెడతాను. నెక్స్ట్ సెక్షన్కి వస్తే ఫ్రూట్స్. నేను ఈ ఫ్రూట్స్ అన్నింటినీ కూడా ఒక బాస్కెట్ ఇలా మెయింటైన్ చేస్తాను. మామూలుగా బనానా అండ్ వాటర్ మెలోన్ ఇలాంటివి అయితే మనం బయట పెట్టేసుకుంటాము, అవి ప్రాబ్లం లేదు. వన్స్ కట్ చేసిన ఫ్రూట్స్ అయితే డెఫినెట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అవి కూడా 8-8 కంటైనర్స్లో పెట్టుకుంటే మీకు ఒక 2-3 డేస్ వరకు కట్ చేసిన ఫ్రూట్స్ ఫ్రెష్గా ఉంటాయి. సో ఆపిల్స్, పొమోగ్రనేట్స్ అని నేను ఇలా ఒక బాస్కెట్లో పెట్టుకుంటాను. అలాగే ఇవి బ్రెడ్ క్రమ్స్, ఇంట్లో ప్రిపేర్ చేసిన బ్రెడ్ క్రమ్స్. ఇవి మాయిశ్చర్ వెళ్ళకుండానికి నేను ఇలా క్లింగ్ ర్యాప్ వేసి ఇది స్టోర్ చేసుకున్నాను. సో ఇవి చూసారు కదా పొడి పొడిగా ఉంది మనకి బ్రెడ్ క్రమ్స్. ఇట్లా క్లింగ్ ర్యాప్ వేసుకుంటే మీకు మాయిశ్చర్ లోపలికి వెళ్ళదు, ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ఇవి మామూలుగా చాక్లెట్స్. అండ్ ఇవి ఎప్పుడో ఒకసారి యూజ్ చేసే ఐటమ్స్ అనమాట, పీనట్ బటర్ అండ్ మిల్క్ మేడ్. ఇది నేను హోమ్ మేడ్ ఓట్స్ లడ్డూస్. సో ఇవి నేను ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాను కాబట్టి వీటన్నిటిని సపరేట్ ఒక ట్రేలో పెట్టుకున్నాను. అండ్ కింద సెక్షన్ చూసినట్టయితే మనము ఇక్కడ నేను యూజ్ చేసే రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్స్ యూజ్ పెడతాను. సో టమాటాస్, ఇందులో లెమన్, జింజర్ కూడా అలా ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎక్కువకాలం ఫ్రెష్గా ఉంటాయి జింజర్. అండ్ ఇది నా డైలీ బాస్కెట్. డైలీ బాస్కెట్ ఏంటి అంటే ఇందులో నేను రెగ్యులర్గా రోజు తీసే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు. మీకు ఒక టిప్ ఏంటి అంటే ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ లీఫీ వెజిటేబుల్స్. లీఫీ వెజిటేబుల్స్ ఎప్పుడు కూడా మనకి మాయిశ్చర్ వెళ్లకుండా ఉంటే ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటాయి. ఇది నేను 2 వీక్స్ బ్యాక్ తెచ్చిన కరివేపాకు అండి, చూడండి అయినా కూడా ఎంత ఫ్రెష్గా ఉందో. సో అందుకని మనం ఎప్పుడు కూడా ఇవి రెమ్మల్లాగే ఉంచండి, లీవ్స్ తుంచి వేయకండి. రెమ్మల్లాగే మీరు కింద ఒక టిష్యూ పేపర్ పెట్టి దానిపైన కరివేపాకు రెమ్మలు పెట్టి దానిపైన ఇంకొక టిష్యూతో కనుక క్లోజ్ చేసినట్టయితే మీకు మాయిశ్చర్ రిటైన్ అవుతుంది. అండ్ లోపల ఇంకేమైనా వాటర్ మాయిశ్చర్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతున్నా కూడా పేపర్ టవల్స్ అబ్జర్వ్ చేస్తాయి అన్నమాట, అబ్జర్వ్ చేసుకుంటాయి. సో కరివేపాకు, కొత్తిమీర కూడా మీరు అలాగే స్టోర్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా నేను అలాగే. సో 8-8 కంటైనర్స్ ప్రిఫర్ చేస్తానండి నేను కరివేపాకు, కొత్తిమీర స్టోర్ చేసుకోవడానికి. అంతకుముందు కవర్స్లో పెట్టేదాన్ని కానీ అంత ఫ్రెష్నెస్ ఉండేది కాదు నాకు. సో అందుకని ఇలా స్టార్ట్ చేశాను. ఇవి మాత్రం నాకు ఒక 2-3 వీక్స్ వరకు కొత్తిమీర, కరివేపాకు బాగా ఫ్రెష్గా ఉంటుంది. ప్లాస్టిక్ వాడడం ఆపేద్దాం అనుకుంటున్నాను, గ్లాస్ కంటైనర్స్ కోసం చూస్తున్నానండి, దీన్ని రీప్లేస్ చేద్దామని చెప్పి. ఇది పుదీనా. అలాగే పచ్చిమిరపకాయలు చూసినట్టయితే మీరు ఇలా కాడలు తీసేసి స్టోర్ చేసుకోండి. కాడలు తీసి స్టోర్ చేసుకుంటే మీ పచ్చిమిరపకాయలు ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటాయి. సో ఇది నా డైలీ బాస్కెట్. సో ఎప్పుడన్నా వంట చేసేటప్పుడు నేను ఈ బాస్కెట్ని ఫస్ట్ తీసుకెళ్తే పెట్టేసుకుంటాను. సో వంట అయిపోగానే మళ్ళీ తీసుకొచ్చి లోపల పెట్టేస్తాను. ఈ కింద సెక్షన్కి వస్తే నేను పిండి, నెక్స్ట్ ఏదైనా దోశ పిండి, ఇడ్లీ పిండి అలాంటిది, ఏదైనా పచ్చడి, కారం ఏదైనా నూరితే అలాంటివి పెడతాను. అలాగే పెరుగు, స్టోర్ పెట్టుకున్న పెరుగు అవన్నీ కూడా ఈ సెక్షన్లోనే పెడతాను అనమాట. అండ్ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటానండి వీక్కి సరిపడా. మీకు తెలుసు కదా మార్నింగ్ టైమ్స్లో మనకి ఎంత బిజీగా ఉంటామో. సో అందుకని నేను ఎవ్రీ వీకెండ్ ఒక ఈ బౌల్కి జింజర్ గార్లిక్ పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటాను.
నెక్స్ట్ కింద సెక్షన్ చూస్తే ఇది నా వెజిటేబుల్స్ సెక్షన్. నేను వీక్ కి సరిపడా వెజిటేబుల్స్ తెచ్చేసుకుంటాను, ఎందుకంటే మనం రోజు కొనలేం కాబట్టి బిజీ డేస్ లో. అందుకే నేను వీక్ కి సరిపడా వెజిటేబుల్స్ తెచ్చేసుకుని ఇలా సపరేట్ సపరేట్ గా వెజిటేబుల్ క్లాత్స్ లో చుట్టి పెడతాను. అండ్ ఇంకా ఇందులో నేను కొన్ని ఎప్పుడో కానీ వాడే పిండి పెట్టుకున్నాను. ఇప్పుడు రాగి పిండి ఎక్కువ ఎప్పుడో ఒకసారి వాడతాను, సో అందుకని ఓపెన్ చేయకుండా సీల్డ్ అన్ని కూడా అలాగే సీల్డ్ లాగే ఉంచేసి లోపల పెట్టేస్తాను, సో ఫ్రెష్నెస్ ఉండడానికి. అలాగే సోయా చంక్స్, రాజ్మా, చోలే ఇవన్నీ నేను ఎప్పుడో కానీ యూజ్ చేస్తాను, సో అందుకని ఇవన్నీ కూడా నేను ఫ్రిడ్జ్ సెక్షన్లో పెట్టుకుంటాను. అలాగే జీడిపప్పు, బాదం అసలు ఓపెన్ చేయలేదు, ప్యాకెట్స్, అందుకని ఇందులో ఉంచేసాను. ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ కూడా ఈ సెక్షన్లో ఉంటాయి. ఇటు ఈ సెక్షన్కి వస్తే ఇవి మా ఎగ్స్ ఎగ్స్ పెట్టుకునేది అనమాట, యుటిలిటీ బాస్కెట్. ఇందులో ఏమో ఏమైనా మా పాపకి జెమ్స్, కిండర్ జాయ్, లేకపోతే ఇంకేమైనా అదర్ చాక్లెట్స్ ఏమైనా తెస్తే కనుక ఇందులో పెడతాను నేను. ఇది మయోనీస్, చిల్లీ సాస్, ఇంకేమైనా ఇలాంటి పౌచెస్ తెచ్చుకున్నట్టయితే నేను ఇందులో పెట్టేస్తాను అనమాట. ఇమ్యూనో బూస్టర్స్, హర్షీస్ చాక్లెట్ సిరప్, వెనిగరు, సోయా సాసు, ఇవి పాస్తా, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, ఇలా మసాలా ఐటమ్స్ కూడా మనం బయట పెడితే మసాలా ఐటమ్స్ పాడైపోతాయి కాబట్టి నేను ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాను. అండ్ ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన రాగి హెల్త్ మిక్స్ అండి, సో అందుకని అది కూడా బాదం, జీడిపప్పు అవన్నీ వేసి ప్రిపేర్ చేసింది, సో అందుకని బయట పెడితే పురుగు పడుతుందని చెప్పి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. కోకో పౌడర్ అండ్ కింద లైనంతా కూడా సాసెస్, మనకి వెనీలా ఎసెన్స్, రోజ్ ఎసెన్స్, అండ్ రోజ్ మిక్స్, ఇంకా కోకో పౌడర్, బేకింగ్ పౌడర్ ఇలాంటివన్నీ కూడా నేను ఈ ఫ్రిడ్జ్లోనే పెట్టుకున్నాను. అండ్ మాకు ఆనియన్స్కి ఇలా సపరేట్ ఒక ట్రే లాగా ప్రొవైడ్ చేశాడు, సో అందుకని ఒక సైడ్ ఆనియన్స్, ఒక సైడ్ నేను గార్లిక్ పెట్టుకున్నాను. సో ఇది మా ఫ్రిడ్జ్ అండి. చూసారు కదా నేను ఫ్రిడ్జ్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఏదైనా ఒక రెసిపీ ప్రిపేర్ చేసేటప్పుడు మనకు ఆ రెసిపీ కరెక్ట్గా రావాలి అంటే, టేస్ట్ కరెక్ట్గా రావాలి అంటే యూజ్ చేసే ప్రొసీజర్తో పాటు యూజ్ చేసే ఐటమ్స్ కూడా ఫ్రెష్గా ఉండాలి. సో అందుకని మనం వెజిటేబుల్స్ కానీ యూజ్ చేసే ఏదైనా మసాలా పౌడర్స్ కానీ ఐటమ్స్ కానీ ఫ్రెష్గా ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో యూజ్ చేసుకోవాలి. ఎలా స్టోర్ చేసుకోవాలో చూసారు కదా. అండ్ ఇంకొక టిప్ ఏంటి అంటే, మనం క్యారెట్, ముల్లంగి ఇలాంటివి తెచ్చుకున్నప్పుడు వాటి పైన రౌండ్ అది కట్ చేసుకుని కనుక పెట్టుకుంటే మీకు ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటాయి. ఇది మా మమ్మీ చెప్పిన టిప్. నాకు తెలుసు మీలో చాలామంది దీంట్లో ఇలాగే చేస్తూ ఉంటారని, బట్ నేను ఎలా స్టోర్ చేసుకున్నానో చూపిస్తాను. ఒకవేళ మీకు ఇది హెల్ప్ఫుల్గా ఉన్నట్టయితే ఈ వీడియోకి మీరు లైక్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఇలాంటివి ఏమైనా వీడియోస్ చూపించాలి అంటే నాకు డెఫినెట్గా రిక్వెస్ట్ పెట్టండి, నేను డెఫినెట్గా ట్రై చేస్తాను చేయడానికి. Thank you for watching. Bye. Hello friends, welcome to My Inti Ruchi. నా పేరు చైతన్య. ఈరోజు నేను మీకు ఫ్రిడ్జ్ ఎలా ఎలా చేయాలో చూపిస్తాను. సరే, ఈరోజు నేను మీకు మా ఫ్రిడ్జ్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూపిస్తాను. ఓకే, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఇంటి రుచి. మీలో చాలామందికి నా పేరు తెలియదు కదా, నా పేరు చైతన్య. ఈరోజు నేను మీకు మా ఫ్రిడ్జ్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూపిస్తాను. ఏదైనా ఒక రెసిపీ మనం ప్రిపేర్ చేసేటప్పుడు అది బాగా